అమరావతి ఎట్టకేలకు అసెంబ్లీలో చివరి రోజున జరిగినటువంటి లెక్కలు చూస్తే ఎన్నో బొక్కలు ఇరిగిపోయినాయని చెప్పాలి. కంటిన్యూగా వివరాలు, ఒక్కొక్క పేరు, వ్యక్తి పేరు, లెక్కల పేర్లు, అంకెల పేర్లు, ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఎలా కొనేశారు అక్కడ అన్నటువంటి లెక్కలన్నిటి ప్రభుత్వం ఇప్పటిదాకా సేకరించినటువంటిదంతా చిట్టా విప్పి చెప్పారు రాజేంద్రనాథ్ రెడ్డి. సరే, ఆయన మీద ఆగ్రహంతో రగిలిపోతా మిగతా స్టేట్మెంట్లన్నీ పక్కన పెడితే బేసిక్గా రెండు అంశాలు కీలకం. ఒకటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది క్రైమ్గా ప్రూవ్ చేయడం సాధ్యం కాదు. ఎందుకు అంటే ఓ చోట భూమి కొనుక్కున్నారా, రేట్లు పెరిగినాయి, కొనకూడదని లేదు, రేట్లు పెరగకూడదని లేదు, కాబట్టి అదేం క్రైమ్ కిందకి ప్రూవ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ కాదు. కానీ ఆ ప్రాంతంలో ఏ విధంగా కొనేశారు అన్నటువంటిది ఇక్కడ లెక్కలతో సహా తేలినటువంటిది. నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు, వాళ్ళ పిఏలు, అసిస్టెంట్లు, డ్రైవర్లు, భార్యలు, బంధువులు, వాళ్ళ పేరున వందలు వేల ఎకరాలు కొనేశారు, లక్షల్లో కొని కోట్లల్లోకి చేశారు, అది తినేయడానికి ప్రయత్నించారు. దాంతోపాటుగా సింగపూర్ కన్సార్టియం, అదొక పెద్ద మాయ. ఆ అంశాన్ని ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం మనం పలు దఫాలు. ఆ సింగపూర్ అనేటువంటిది ఒక కన్సార్టియం, అంటే నలుగురు బిల్డర్లు కలిపి కడతంటే దాన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఓపెన్గా ప్రభుత్వం G2G ఒప్పందం అన్నటువంటి పేరుతో స్వయంగా శాసనసభనే ఆ రోజున మిస్లీడ్ చేసినటువంటి, ప్రజల్ని మిస్లీడ్ చేసిన అవన్నీ సాక్ష్యాలతో సహా ఈవేళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించడం, ఆ సందర్భంలో అరుపుల ద్వారా దాన్ని కవర్ చేసే ప్రయత్నం తెలుగుదేశం చేసినా కూడా ఓపెన్ నిజాలు ఇక్కడ బయటపడినటువంటి పరిస్థితి, అంటే చట్టబద్ధమైంది. ఒకవేళ తేడా ఉంటే కనుక కోర్టుకు పోవచ్చు, అక్కడ ఈవెన్ సభాహక్కులు ఉల్లంఘన కూడా పెట్టచ్చు. ఫైనల్గా అయితే అవకతవకలు అని అంటానికి లేదు ఇక్కడ. ఇది అనైతికం, అక్రమం, అంటే సంపాదించుకోవడానికి జరిగినటువంటి ఒక సరికొత్తదైనటువంటి విధానం. రైటా రాంగా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలే. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.